హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే యూట్యూబ్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. సో జనరల్గా చాలామంది యూట్యూబర్స్ అడుగుతుంటారు యూట్యూబ్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి. సో మా ఛానల్ పరంగా ఉన్న డౌట్స్ యూట్యూబ్ని అడిగి ఎలా వాళ్ళకి సాల్వ్ చేసుకోవాలని చెప్పి అడుగుతుంటారు. సో యూట్యూబ్ని యూట్యూబ్ సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అవ్వడం చాలా ఈజీ. సో చాలా చాలా వేస్ ఉన్న యూట్యూబ్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది. సో ముందుగా ఎవరికైతే మానిటేషన్ అవైలబుల్ అయి ఉంటుందో వాళ్ళకైతే ఇంకా ఈజీ యూట్యూబ్ని కాంటాక్ట్ అవ్వటం. సో వన్స్ వాళ్ళు మానిటేషన్ అవైలబుల్ అయిన తర్వాత వాళ్ళకి యూట్యూబ్ అనే వాళ్ళు స్పెషల్ ఫీచర్స్ ఇస్తారు, ఈమెయిల్ సపోర్ట్ ఆప్షన్ కానీ, చాట్ సపోర్ట్ ఆప్షన్ కానీ. సో వాళ్ళు ఈ రెండింటిలో మీకు వాళ్ళ ఛానల్ పరంగా వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా ఈమెయిల్ ద్వారా కావచ్చు, చాట్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ వాళ్ళని అడగచ్చు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి మానిటేషన్ ఎనేబుల్ కానీ ఛానల్స్ పరిస్థితి, వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందా అలా యూట్యూబ్ని కాంటాక్ట్ అవ్వడానికి? సో వాళ్ళకైతే చాలామంది తెలియదు ఒక ఆప్షన్ ఉంది వాళ్ళకి. సో జనరల్గా అయితే ఎవరికి మాకు ఉండదనుకుంటారు, ఏ ఆప్షన్ ఉండదనుకుంటారు, వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఆప్షన్ ఉంది యూట్యూబ్ని కాంటాక్ట్ అవ్వడానికి. సో ఆ వేలో వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను ఇప్పుడు ఆ వీడియోలో మీకు ఆ వే నేను చెప్తాను, అది ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది మీకు క్లియర్ కట్గా నేను వీడియోలో చెప్తాను. సో అలాగే చాలామంది మానిటేషన్ అయిన కొంతమంది ఉంటారు యూట్యూబర్స్, కొత్తగా మానిటేషన్ అయిపోయి ఉంటుంది వాళ్ళకైతే, వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళకి ఈమెయిల్ సపోర్ట్ ఆప్షన్ ఉందని, చాట్ సపోర్ట్ ఆప్షన్ ఉందని తెలియదు అనమాట. సో వాళ్ళకి కూడా ఒకసారి వీడియోలో స్టార్టింగ్లో మీకు చెప్తాను అది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఈమెయిల్ చేయాలి, ఎలా చాట్ చేయాలి అని చెప్తాను. సో మనకి డైరెక్ట్ మన టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే మానిటైజ్ అయిపోయి ఉంటుందో వాళ్ళ ఛానల్స్కి, సో వాళ్ళ యూట్యూబ్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క ఫోన్లో యూట్యూబ్ స్టూడియో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యూట్యూబ్ స్టూడియో యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది, అలా యాప్ స్టోర్లో కూడా ఉంటుంది. సో మీరు వెంటనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ మోన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా హోమ్ స్క్రీన్ ఇలా వచ్చి కనపడేది కదా. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైన నా టాప్ రైట్ కార్నర్లో నా యొక్క ఛానల్ ఐకాన్ స్మాల్ ఉంటుంది చూడండి, కనపడుతుంది చూడ చూసారా? సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెట్టింగ్స్, సెండ్ ఫీడ్బ్యాక్, అలాగే హెల్ప్ అని చూసారు కదా, ఇక్కడ హెల్ప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో వన్స్ హెల్ప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా డిస్ప్లే అయ్యిద్ది. సో మీరు ఇక్కడ చూసే చూడండి కాంటాక్ట్స్ అని చెప్పి ఈమెయిల్స్, చాట్ విత్ అస్ అని ఉంది. సో మీరు సపోజ్ యూట్యూబ్ని ఈమెయిల్ రూపంలో అడగాలనుకుంటే ఈమెయిల్ రూపంలో అడగచ్చు, అలాగే యూట్యూబ్ని చాట్ రూపంలో అడగాలనుకుంటే చాట్ చేసి అడగచ్చు. సో మీకు ఏది కావాలంటే మీకు ఏదైనా ఎంచుకోవచ్చు మీ యొక్క ఫీచర్. సో మీరు వన్స్ మీరు ఈమెయిల్ ద్వారా అయితే ఈమెయిల్ చేశారంటే వాళ్ళు విత్ ఇన్ 20 మినిట్స్లో మీకు వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సో మీరు చాట్ అంటే వాళ్ళు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు వెంటనే మీతో చాట్ చేస్తారు. సో చాలామంది ఈమెయిల్ కన్నా చాటే ఎక్కువ చేస్తారు. సో ఎవరైతే మానిటేషన్ ఎలివేట్ అయ్యిందో వాళ్ళు యూట్యూబ్తో చాట్ చేయండి ఈమెయిల్ కన్నా. సో మీకు వెంటనే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. ఇంకా తర్వాత సరే సపోజ్ మీరు ఈమెయిల్ విత్ ఈమెయిల్ రూపంలో కాంటాక్ట్ అవ్వాలనుకున్నారు అనుకోండి. సో కాంటాక్ట్ అయిన తర్వాత మీరు వాళ్ళు అడుగుతారు, సో మీకు ఏ విధంగా మీకు హెల్ప్ కావాలని చెప్పి, మానిటేషన్ పరంగానా, లేకపోతే కాపరేట్ పరంగానా, లేకపోతే పాలసీని కమ్యూనిటీ గైడ్లైన్స్ పరంగా, లేకపోతే ఛానల్ వీడియో ఫీచర్స్ పరంగా. సో మీరు కింద ఇచ్చిన ఈ ఫామ్ అంతా ఫిల్ చేసి అప్పుడు సబ్మిట్ నొక్కితే వాళ్ళకి ఈమెయిల్ వెళ్ళిపోద్ది. సో వాళ్ళకి ఈమెయిల్ అయిన తర్వాత వాళ్ళు విత్ ఇన్ 20 మినిట్స్లో వాళ్ళు మీకు దాదాపు అప్రాక్స్ 20 మినిట్స్లో వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చాట్ విత్ అస్ అంటే డైరెక్ట్ ఇలా క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఇష్యూని డైరెక్ట్గా తెలియజేయండి. సో మీరు ఇక్కడ తెలియజేయమైనా పర్లేదు, ఆప్షనల్, ఎందుకంటే వాళ్ళు చాట్లో అడుగుతారు మీరు డైరెక్ట్గా, మీరు అప్పుడు చెప్పచ్చు మీ ఒక ప్రాబ్లం. సో ఇక్కడ చెప్పపోయినా పర్లేదు. సో తర్వాత మీకు ఎగ్జాంపుల్ ఇచ్చారంటే ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదు కదా, సో అందుకని నేను మీకు ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఇంతకుముందు చాట్ చేస్తున్నాను. సో వాటి యొక్క స్క్రీన్ షాట్ తీస్తున్నాను, ఒకసారి అవి చూడండి. సో ఇవి చూసారు కదా, అవి నా ప్రీవియస్ చాట్స్. సో నేను యూట్యూబ్ వాళ్ళతో ఇంతకుముందు నా యొక్క ఏదైనా వీడియో ఫీచర్ పరంగా నేను వాళ్ళతో చాట్ చేశాను. సో వాళ్ళు చూసారు ఎంత ఫాస్ట్గా రిప్లై ఇస్తున్నారు. సో వాళ్ళు మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదాకా మీతో చాట్ చేసి అప్పుడు వాళ్ళు క్విట్ అవుతారు. సో అంతేగాని మీకు చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోరు. సో మీరు మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు వాళ్ళు మీతోనే ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ మానిటేషన్ ఎనేబుల్ అయిన ఛానల్స్కి ఉండే స్పెషల్ ఫీచర్ ఇది. సో ఇదైతే మానిటేషన్ ఎనేబుల్ అయిన ఛానల్స్కి అయితే ఉండదు. సో ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తాను. సో ముందుగా మీ యొక్క ఫోన్లో ట్విట్టర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో వన్స్ ట్విట్టర్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ట్విట్టర్ ఓపెన్ చేయండి. సో మీకు ఆల్రెడీ ట్విట్టర్లో అకౌంట్ ఉంటే మాత్రం డైరెక్ట్గా ఇలా హోమ్ ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. సో ఎవరికైతే ట్విట్టర్లో అకౌంట్ లేదో మీరు క్రియేట్ చేసుకుని అప్పుడు లాగిన్ అవ్వండి. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా హోమ్ ఇంటర్ఫేస్ వచ్చింది కదా. సో మీకు వెంటనే సెర్చ్ చేయండి ఇలా క్యాపిటల్ టీఏఎం టీమ్, క్యాపిటల్ వై ఓయూ టీయూబీఈ, ఇలా టీమ్ యూట్యూబ్ చూడండి, ఇలా సెర్చ్ చేయండి. సో మీరు ఇక్కడ చూసారు కదా,
కనపడుతుంది ఇది ఈ పేజ్ని. ఈ ఫస్ట్ ముందుగా మీరు ఈ పేజ్ని ఫాలో అవ్వండి. సో టీవీ ఈ అకౌంట్ మీరు ఫాలో అయ్యారంటే సో మీకు వీళ్ళ నుంచి అప్డేట్స్ కానీ ఇంకేమైనా కొత్త కొత్త అప్డేట్స్ ఇంకేమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వస్తే వెంటనే ఇక్కడ ఫాస్ట్గా ఇక్కడ అందిస్తారు మీకు. సో సపోజ్ మీకు ఎప్పుడేమైనా మీకు యూట్యూబ్ని ఏదైనా అడగాలనుకో అడగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అడగాలనుకుంటున్నారనుకోండి, సో మీరు ఇలా ట్వీట్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ ఇది క్లిక్ చేయండి ఇది. సో వాళ్ళకి ఏదైనా మీకు సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఇలా ఇక్కడ ఇలా అడగండి. సపోజ్ నేను ఇప్పుడు అడుగుతాను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ అప్లైడ్ ఫర్ మోనటైజేషన్ 30 డేస్ అగో. బట్ స్టిల్ మై ఛానల్ ఈస్ అండర్ రివ్యూ. ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్. అనేసి మీకు తర్వాత మీ యొక్క ఛానల్ యూఆర్ఎల్ కింద ఇవ్వండి లింక్ అని చెప్పి ఇలా. సో ఇక ఇలా లింక్ అని చెప్పి మీ యొక్క ఛానల్ లింక్ అని ఇచ్చేసి సో ఆఫ్టర్ సపోజ్ లింక్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే మీరు ట్వీట్ ఇక్కడ ట్వీట్ బటన్ నొక్కండి. సో వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా ఈ మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోద్ది యూట్యూబ్ వాళ్ళకి. సో వాళ్ళు వెంటనే అయితే మీకు రిప్లై ఇవ్వరు. సో విత్ ఇన్ 1 అవర్లో అయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు రిప్లై అందచ్చు మీకు. సో వన్స్ మీకు వాళ్ళ నుంచి రిప్లై వచ్చిన తర్వాత మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు ఆ నోటిఫికేషన్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రిప్లై మీరు చదవచ్చు. సో నేను ఇది ఒకటే ఉంది బెస్ట్ వే యూట్యూబ్ని కాంటాక్ట్ అవ్వటం, ఎవరికైతే మోనటైజేషన్ ఎనేబుల్ అవ్వలేదో. సో అలాంటి ఛానల్స్ అయితే ఇలా కాంటాక్ట్ అవ్వచ్చు యూట్యూబ్ని. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు నేను నాకు మోనటైజేషన్ ఎనేబుల్ కానప్పుడు అయితే నేను ఇలాగే కాంటాక్ట్ అయ్యేవాడిని. చూడండి నాకు ఇంతకుముందు నేను అడిగిన ప్రాబ్లమ్స్ కానీ ఇలాగ రిప్లై ఇచ్చేవాళ్ళు వెంటనే. సో విత్ ఇన్ 1 అవర్లో ఇచ్చేవాళ్ళు. సో ఇలాగే నేను నాకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇలా క్లారిఫై చేసుకునేవాడిని ఇలా అడిగి. సో నాకు ఇప్పుడైతే ప్రాబ్లం లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ మోనటైజేషన్ ఎనేబుల్ అయిపోయింది. సో నేను డైరెక్ట్గా నాకు ఏం ప్రాబ్లం ఉన్నా సరే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను యూట్యూబ్తో చాట్ చేస్తున్నాను. సో నాకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే సాల్వ్ చేసుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైతే ఏదైనా యూట్యూబ్తో యూట్యూబ్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో సో ఇలా ట్విట్టర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. సో ఇంతకుమించి వేరే బెస్ట్ వే లేదనుకుంటున్నాను, ఉండొచ్చేమో కానీ నాకు తెలిసైతే ఇంతకుమించి వేరే బెస్ట్ వే ఉండదు లేదనుకుంటున్నాను. సో ఇది ఇలాగా. సో ఇది వ్యూవర్స్ చూసారు కదా యూట్యూబ్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో. సో ఇంకా ఎవరికైతే డౌట్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా నాకు కామెంట్ చేయండి కింద, నేను మీకు ఇమీడియట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయమైనా పర్లేదు కానీ ఖచ్చితంగా లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ బాగా నచ్చితే. సో ఇలాగే మంచి మంచి వీడియోస్ డైలీ చేస్తుంటాను. జై హింద్.